ఎవరికన్నా దగ్గొచ్చిన దమ్మొచ్చిన జ్వరం వచ్చినా మీకు ఫోన్లో నడుస్తానే కదా ఇక్కడ వస్తే సిగ్నల్ చేయండి, మాకు చెప్పుర్రి, డాక్టర్ ఇట్లా పంపిస్తాం, లేదన్నా వెహికల్ ఆటోనో ట్రాక్టర్ ఆటో రాదు కానీ ట్రాక్టర్ అన్నా లేకుండా బండి అన్నా పంపించి తీసుకోబోతారు. మీరు ఇట్లా కట్టుకోవాలి ఎప్పుడు, మీరు మాట్లాడుకున్నా కూడా ఇది అడ్డం పెట్టుకోవాలి, ఇది అడ్డం పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడతాను, నాకు జ్వరం అది వచ్చిందనుకో రోగము, నేను మాట్లాడేటప్పుడు తుప్పిళ్ళు పడతాం మీ మీద, నీకు వస్తుంది ఈ రోగం, అందరికి అంటుతుంది. ఇప్పుడు పసరు అంగడి ఉన్నదా, బంద్ అయిందా, నడుస్తుందా, మరి దుకాణాలు కూడా లేవు కదా. కాబట్టి ఇప్పుడు మీకోసం మేము సామాన్లు తీసుకొచ్చినాము, అందరు కలిసి పంచుకోండి, ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా. ఇంతవరకు ఎవరైనా వచ్చారా ఇక్కడికి? మరి మీరు అసలు పిల్లల స్కూల్లో ఏం చేయాలి కదా, మరి ఎట్లా ఒక ఐదు ఆరుగురిని కొద్దిగా పెద్ద పెద్ద వాళ్ళని తీసియండి, అక్కడ హాస్టల్ ఎత్తాం. పోసపురం ఇంటి దగ్గర ఉందా మీకు? జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి షేక్ హ్యాండ్ చేయొద్దు, ఎవరిని దగ్గర తీసుకోవద్దు, మనం తినేది కూడా పిల్లలకి కలిసి పెట్టద్దు. అటు ఇటు పసరకు లేకుండా అటు తిరిగి వచ్చినాక వెంటనే సబ్బు పెట్టి మొత్తం కడిగేసుకోవాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మనకు చెప్పుర్రి, మేము ఉంటాం. సరేనా? అన్ని కలిపి కూడా అన్ని కలిపి అయ్య వాళ్ళకంటే పిల్లలు అక్క మీరు పట్టుకోండి, అక్కడ ఒక రండి కట్టి పట్టుకో. అందరు తీసుకోండి.